తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రకు ప్రజలు పోటెత్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వైఎస్ఆర్సీపీ నేతలు వివరిస్తున్నారు. గూడూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేరిగా మురళీధర్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరుగుతోంది. ఈ యాత్రకు జనం భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం ఆ లైవ్ చూస్తూ ఉన్నా. ఇందిరాగాంధీ సారి సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు జగన్ని అన్యాయ జైల్లో పంపిస్తే ఆయన కూడా ఉండి ఆయనతో జైలు గడిపినటువంటి వ్యక్తి ఒక త్యాగ పురుషుడిగా పేరు కలిగినటువంటి వ్యక్తి మనకి ఈరోజు రమసారెడ్డిగా వచ్చినటువంటి వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు కూడా అందరితో మా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మీద మస్తానం ఉన్నారు, మన ముస్లిం సోదరులు ఉన్నారు, అందరు నాయకులు అయితే ఉన్నారు. ఇదంతా మీ పార్టీకి సంబంధం, మన పార్టీకి సంబంధం తెలుసు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, మన కార్పొరేషన్ చైర్మన్ గారు, ముఖ్యంగా దేవునికి సంబంధించినటువంటి దేవుని బిడ్డలు ఓటర్లు దేవునితో సమానం. మీ ఆశీర్వాదాలే దేవునికి కావాల్సింది. మీకందరికి కూడా నేను తొలగించి నమస్కరిస్తున్నా. ఇంతసేపు చాలా బాగా మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ గారు. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి ఒక మాట తెలుసుకున్నా. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయినా, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు వేసే పరిస్థితిలోనే 77 సంవత్సరాలు మేము ఓట్లు వేస్తున్నామా కానీ మమ్మల్ని గుర్తించినటువంటి నాయకుడు 77 సంవత్సరాల్లో ఇండియా చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. కేవలం ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించారు. ఈరోజు ఈ స్టేట్ పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన వాళ్ళే. వీళ్ళకి రాజకీయ సమానత్వం ఇవ్వాలి. అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చాలి, పూలే ఆశయాన్ని నెరవేర్చాలి, జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు నెరవేర్చాలని ఒక దృక్పథంతోనే ఆయన భగవద్గీత చదివినాడు, బైబిల్ చదివినాడు, ఖురాన్ చదివినాడు, లేకపోతే ఇంకేమైనా చదివినాడో జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలేదు. కానీ ఒక అందరి దేవుణ్ణి దూతగా మనకు వచ్చి పేదవాళ్ళు హృదయంలో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలుగుతాను. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, వెయ్యింది మన 2014 సంవత్సరంలో ఒక ఎస్టీని గెలిపించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు, ఒక మైనారిటీని గెలిపించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు, కనీసం ఎస్సీలు కూడా 19 ఎలక్షన్ ఒకే ఒక ఎస్సీని కల్పించారు. అది కూడా మీరాంజనేయ పేరు కలిగిన వ్యక్తిని. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎందుకు ఆయన ఎంత పరిగెత్తున్నామంటే మనకు ఒక భిక్ష పెట్టాడు, అది నవరత్నాలు తీసుకొని వచ్చి పెట్టాడు, అది విద్యకి అమ్మఒడి తీసుకొని వచ్చాడు, మళ్ళీ లోన్లు తోశాడు. ప్రతి బిడ్డ బాగుపడాలని కోటీశ్వరు బిడ్డలు బూట్లు వేసుకొని షూ వేసుకొని గుడ్లు తీసుకొని పోతుంటే ఆ కోటీశ్వర బిడ్డల దగ్గర పనిచేసే పేదవాళ్ళైనటువంటి ఈ మాల మాదిగ మంగళ దొంగల ఈడిగ అదేవిధంగా యాదవ గురువు వీళ్ళందరూ కలిసి చదువు లేకుండా అవస్థపడే రోజులు ఉంటే ఈరోజు జగనన్న ఆలోచించాడు. చదువు చాలా అవసరం, ఈ చదువు దేశాన్ని మారుస్తుంది, పేదవాళ్ళు తల్లవాళ్ళు మారుస్తుంది అనే దృక్పథంతోనే ఈరోజు మనకు అమ్మఒడి పెట్టిదే కాకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చేదే కాకుండా అన్ని రకాలుగా తీసుకొని వచ్చినటువంటి చరిత్ర సృష్టించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి మీరు ఆలోచించండి, ఈరోజు ఎవరు జగనన్న పైన పడుతున్నారు, ఎందుకు వెళ్ళి ఈ విధంగా ఈరోజు ఇంకా ఆలోచన చేయండి. ఈరోజు ఎన్ని కుట్రలు పడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక్క వ్యక్తిని కొట్టడం, ఒక్క వ్యక్తిని కొట్టడం ఈ రాష్ట్రంలో ఎంత మంది కట్టకట్టుకొని వస్తా ఉన్నారో చూస్తా ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో జట కట్టిన దత్తపుత్రుడు ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని చార్జ్షీట్ లో చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఈ రోజు వాళ్ళ కుటుంబంలో వచ్చే వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరిచే విధంగా ఈ రోజు కట్టకట్టుకుని ఏ విధంగా వస్తున్నారో ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిందే. ఈ రోజు జగనన్న నమ్మకం ఉన్నది, ఈ రోజు జగనన్న ఈ రోజు చేస్తున్న సంక్షేమం ఈ రోజు మన బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకు ఈ రోజు నేరుగా అందిస్తున్న సంక్షేమం, మహిళా ఉద్యోగులకు ఇస్తున్న సంక్షేమం, రాజ్యాంగ పౌరులు ఇస్తున్న సంక్షేమం,
ఈ రోజు జగన్ అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద నమ్మకంతో మీరున్నారు అని అండతో ఈ రోజు జగన్ అన్న ఎంతమంది కట్టగట్టు వచ్చినా నిన్న చెప్పినాడు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుని కాదు ఎంతమంది కట్టగట్టు వచ్చినా చీల్చుకుని తప్పకుండా మీ అందరి ఆశస్సులు ఉన్నాయి కాబట్టి మీ అందరి దీవులు ఉన్నాయి కాబట్టి ఆయనకున్న ఒక నమ్మకం ఆ భరోసా తప్పకుండా నేను చేసిన మంచి ఈ రోజు ఈ భారతదేశంలోనే ఏ ఒక్క నాయకుడుగా నేను మంచి చేస్తుంటేనే నాకు ఓట్లయింది నేను మంచి చేస్తుంటే దీవులు దీవించలేని చెప్పగలిగిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పినట్టు తెలియజేస్తాను.